ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. వైసీపీ నేతలు ఇసుక అక్రమాలు దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు దిగింది. పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో ఇసుక రిచ్ల వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. నెల్లూరు జిల్లాలో ఇసుక రిచ్ల వద్దకు వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొట్టమరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇసుక రిచ్ల వద్దకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈనాడు నాలుగేళ్లుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000, 5,500, 6,000 ఇసుక ఇష్టారాజ్యంగా 4 రెట్లు, 5 రెట్లు పెరిగిన పరిస్థితి. ఒక సామాన్యుడు ఇళ్ళు కట్టుకోవాలన్నా, లేదు దేవస్థానం కట్టాలన్నా, మసీదు కట్టాలన్నా, దర్గా కట్టాలన్నా, చర్చి కట్టాలన్నా, ఎక్కడైనా రోడ్డు వేయాలన్నా, లేదు కాలువ కట్టాలన్నా, ఇళ్ళు కట్టాలన్నా కూడా ఇసుక తప్పనిసరి పరిస్థితి. అలాంటి ఇసుక రేట్లు ఇష్టారాజ్యంగా పెంచి ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద భారం వేసే పరిస్థితిని ప్రశ్నిస్తూ, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి 6,000 రూపాయలు ఇసుక లోడు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ డబ్బులు ఎక్కడికి పోతూ ఉన్నాయి? ఆ డబ్బులు ప్రభుత్వ ఖజానాకి చేరటం లేదు. ఎవరి జేబుల్లోకి ఆ డబ్బులు పోతూ ఉన్నాయి అన్నదాన్ని ప్రశ్నిస్తూ, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 1,000,000,000,000 ఇసుక దోపిడీని ప్రశ్నిస్తూ, సుప్రీంకోర్టులు అనేక మంది తీర్పులు ఇచ్చినా ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పును సైతం ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈ యొక్క ఇసుక మాఫియాకి వ్యతిరేకంగా. ప్రజలను ఎత్తినేమో దాదాపు 5,500, 6,000 భారం, ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఆ డబ్బులు చేరే పరిస్థితి లేదు. ఈనాడు 4 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి